ఒకేసారి రెండు సినిమాలు ప్యార్లల్గా చేసే నాని మూడు నెలల నుంచి ఒక్క సినిమాయే షూట్ చేస్తున్నాడు మంచి స్టోరీ కోసం కాస్త టైం తీసుకుంటున్నాడేమో అనుకున్నారు ఫ్యాన్స్ అంతలోపే క్రేజీ డైరెక్టర్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఈసారి మాత్రం కొత్త డైరెక్టర్ కాదు కొన్నాళ్ళ నుంచి కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న నాని తన అప్కమింగ్ మూవీ కోసం పాత డైరెక్టర్తో పనిచేయటానికి రెడీ అయ్యాడు ఒక సంవత్సరంలో కనీసం రెండు సినిమాల రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న నానే కాస్త స్పీడ్ తగ్గించి డిఫరెంట్ స్టోరీల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అందుకే ఎప్పుడూ రెండు సినిమాల్ని లైన్లో పెట్టుకునే నాని ఈసారి మాత్రం మూడు నెలల నుంచి సరిపోదా శనివారంతోనే కంటిన్యూ అవుతున్నారు ఈ సినిమా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆడియన్స్ ఆలోచించే లోపే కొత్త సినిమా అనౌన్స్మెంట్ కి రెడీ అవుతున్నారు నాని నాని వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తారు అంటూ టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది అయితే నాని సుజిత్ కాంబినేషన్ లో డివివి నిర్మాతగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ అనౌన్స్ చేయడం సినిమా పవన్ కళ్యాణ్ పార్ట్ తప్ప మాక్సిమం మూవీ అయిపోవడంతో కి చాలా టైం ఉంది అందుకే ఈ గ్యాప్ లో నానితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది నాని ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు దసరా నాన్న ఇలా కొత్త డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అయితే రాబోతున్న సినిమాకి మాత్రం పాత డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకున్నాడు సాహో ఓజీ లాంటి భారీ సినిమాలు చేసిన అనుభవం ఉన్న సుజిత్ నానితో గ్రాండ్గానే సినిమా ప్లాన్ చేస్తున్నారు మరోవైపు వివేక్తో చేస్తున్న సరిపోదా శనివారం సినిమా ఫుల్ స్పీడ్ మీద ఉంది ఈ సినిమా సమ్మర్ లోపే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తోంది ఈ సినిమా మాక్సిమం షూట్ అయ్యాక తో సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు నాని మరి నాని సుజిత్ కాంబినేషన్లో సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు జనాలు